అక్కడ బాగా కొమ్ము కాస్తున్నదే మీరు చెప్తున్నారు కదా సత్ సంబంధాలు అనే విషయంలో జగన్ గారికి ఎవరు బాగా అక్కడ బ్యాకప్ ఉన్నారు కేంద్రంలో మోడీ అమిత్ షా గారా తెలియదు తెలిసినది చెప్పండి నిజంగా చెప్పండి తెలిది అనేది పెద్ద విషయం రఘురామకృష్ణ రాజు చెప్పు అని కూడా చెప్పారు చెప్తే మళ్ళీ దాని వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా రావచ్చు ఎవరి ద్వారా జగన్ గారి ద్వారా ఎవరి ద్వారా అయినా సార్ జగన్ వాడిని నేను అసలు ఎప్పుడు పట్టించుకోను లేదు బట్ మాట్లాడకూడదు కొన్ని మాట్లాడకూడదు సో ఐదేళ్ళు గడిచాయి అంటే అక్కడ మీకు ఎలాగ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందో కేంద్రంలో దానికంటే ఎక్కువగా జగన్ గారికి ఉందని ఒప్పుకుంటున్నారు అతనికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అతని ఇన్ఫ్లుయెన్స్ అతనికే తప్ప నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఇన్ఫ్లుయెన్స్ అతనికి కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలదు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ అంటారు ఏ విషయాలు పనిచేసి అతను అప్పులు తెచ్చుకోవడంలో పనిచేసింది అది ఒక్క విషయంలోనేనా నాకు కనిపించింది అది ఎందుకంటే బ్లేటెంట్ గా తప్పులు చేశారు మొత్తం అన్ని రూల్స్ వయలేట్ చేశారు కాగోళ్లు మొత్తుకున్నారు అయినప్పటికీ ఈ ఒక సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు తొంభై వేలు కోట్లు ఆల్రెడీ మరి అతను రుణం తీసుకోగలిగాడు పచ్చి అబద్ధాలి సో మరి అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈ విషయాలు ఏం పట్టించుకోవట్లేదు అంటారా నేను కేంద్రాన్ని కామెంట్ చేయనండి ఎందుకు ఇతను తెచ్చుకోగలిగాడు అని నేను చెప్పాను అంతే అంటే ఆ తప్పులో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టే కదా మీరు నేనేం చెప్పాను ఇతను అప్పులు తెచ్చుకోగలిగాడు అని చెప్పాను అంటే అవతల వాళ్ళు ఇచ్చినట్టే కదా ఒకసారి కాదు ఐదు సంవత్సరాల పాటు అవును అందుకనే నేను అన్నా అంటే మీరు ఒక మాట అన్న దాంట్లో అంతరార్థాలు ఏమిటో మేమే వెతుక్కోవాలి అంతే అంతేనా నేను వెతికి పెట్టను ఓకే ఒకటే మాట ఆ విషయంలో మటుకు లక్ష్మణ్ రేఖ దాటరు దాట ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళతో పని ఉంది మీకు పని అని కాదు అంటే పని అంటే నేను అంటున్నాను పొత్తులు ఈ రకంగా మీరు ఏదైతే ఒక వ్యూహం రచించారో దాంట్లో వాళ్ళ సపోర్ట్ కరెక్ట్గా నేను ముందు నుంచి చెప్తున్నప్పుడు మీరందరూ పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారండి మరి మీరు నా రచ్చబడ్లు ఎన్ని చూసారో నాకు తెలియదు కానీ నాకు తెలుసు మీరు ఇరవై రెండు జూన్ తొమ్మిది తర్వాత చాలా స్పష్టంగా నేను ఈ మూడు పార్టీలు ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తాయని చెప్తాను ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ ఇయర్స్ కలిసే వెళ్తాయి కూడా చెప్పారు కలిసే వెళ్తాయి కలిసే వెళ్తాయి ఎందుకు ఏంటని అడగద్దు కలిసే అని అన్నా అప్పటి నుంచి కూడా నేను ఈ కూటమి తరపునే పోటీ చేస్తానని కూడా చెప్పాను నాకు ఒక్క డౌట్ అండి మీరు ముందే చెప్పగలిగారు ఈ విషయాన్ని కానీ అసలు విషయాన్ని చిన్న క్లారిఫికేషన్ అడుగుతున్నాను ఒకవైపు మూడు పార్టీలు కలిసి వెళ్తాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయని మొదటి నుంచి మీరు చెప్తున్నారు రెండేళ్ళుగా మరి ఈ రెండేళ్ళుగా మీరు చెప్తున్నట్టు ఇక్కడ జగన్ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ఇది ఫెడరల్ సిస్టంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి ఓకే ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అంటే మరీ కసిగా కావాలి అని చేస్త చేయకూడదు వేర ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాం కదా సో రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలోనే రాష్ట్రానికి ఉన్న అధికారాలు సపరేట్గా ఉన్నాయి కేంద్రానికి ఉన్న అధికారాలు సపరేట్గా ఉన్నాయి ఒకే షెడ్యూల్ సెవెన్లో ఉమ్మడి అధికారాలు కూడా ఉన్నాయి సో కొన్ని సపరేట్ అధికారాలు ఉన్నాయి రాష్ట్రానికి సో ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం రాజ్యాంగంలో రాసుకున్నాం బట్ కొన్ని రాష్ట్రాల్లో ఆ రాజ్యాంగంలో కేంద్రానికి ఉన్న హక్కుల్ని స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేయటం కొన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు ఇదే రుణాల విషయంలో తెలంగాణ మీద ఉన్నంత స్ట్రిక్ట్గా ఆంధ్రాలో లేరు అది నిజమే బట్ ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా గౌరవిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో అగౌరవపరచట్లేదు కానీ ఇదిగో ఇదిగోరా రూలు ఇదిగోరా రూలు అని చెప్తున్నారు మరి అది రైటా రాంగో నేను చెప్పట్లా జరిగింది చెప్తున్నాం అది మీరు అలా కాదు ఒక అనలిస్ట్ మేము రఘురామ కృష్ణరాజు గారిని ఎలా చూస్తామంటే నిష్పాక్షికంగా మీరు అనలిస్ట్ గా చూసినప్పటికీ కూడా కొంత రిస్ట్రైన్ ఉండాలి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కొంత రిస్ట్రైన్ ఉండాలి సంచేత ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు భీభత్సం తప్పు లేకపోతే సార్ ఇది కరెక్ట్ కాదని చెప్తాం అన్ని చూసేసి ఉన్నట్టు ఉండి కొన్ని ఉంటాయి ఇది చూసేసి ఉన్నట్టు ఎట్స్ ఆల్ రైట్ అనే రేంజే కాబట్టి దాన్ని అంతా మీరు అన్నారా పంపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్తో పోలిస్తే ఇప్పుడు బీజేపీ ఏ రకంగా వ్యవహరిస్తుంది కేంద్రంలో అనే దాని మీద నాకు మోడీ గారు అనే వ్యక్తి నాకు విపరీతంగా ఆయన నచ్చాడండి సో ఆయన ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటాను నమస్కారం పెడతాలో వ్యాభ్యాసాలు జరుగుంటాయి కానీ వ్యక్తిగతంగా ఆయన్ని అధికార ఆయన అధికార హోదాలో ఆయన ప్రధానమంత్రి ఛాంబర్లో ఎన్నో మూడు సార్లు కలవటం జరిగింది వనాన్ వన్ ఒకసారి కలిసిన తర్వాత అంతే అది జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసినప్పుడు మళ్ళీ ఈ జీవితంలో అనుకుంటాడు ఈయన ఒకసారి కలిసినప్పుడు చచ్చిపోయేదాకా మర్చిపోడు మోడీ ఆయన అంత స్టేచర్ ఉన్న వ్యక్తి ప్రపంచంలోని టాప్ టెన్ విశిష్ట వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన రూపులోకి వెళ్తే మూడుసార్లు కూడా ఆయన లెగిచి నుంచుని రిసీవ్ చేసుకుని మళ్ళీ సమావేశం ముగిసిన తర్వాత తలుపు దాకా ఆయన వచ్చి ఆయన సీఎఫ్ చేస్తారు సో సంస్కారాన్ని మీరు బాగా గౌరవిస్తారు అంతే ఆ సంస్కారానికి ఎవడైనా దాసోహం ఎవడైనా దాసోహం అవ్వాల్సిందట ఆయన ఏంటి ఆయన స్థాయి ఏంటి సమాజంలో ప్రపంచంలో ఆయనకున్న ఉన్న గౌరవం ఏంటి పక్కూరు వెళ్తే తెలియదు జగన్మోహన్ రెడ్డి వాడు బట్ ప్రపంచంలోనే ఈజ్ వెల్ నోన్ అటువంటి వ్యక్తి మేము ఎంపీనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీనే ఇతను ఎంపీని పురుగులు చూసినట్టు చూస్తాడు నన్ను కాదు అతను ప్రజలందరినీ కూడా పురుగులు చూసినట్టు చూస్తాడు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పురుగులతో పని కాబట్టి ప్రేమగా చూస్తాడు తర్వాత రకల ప్రకారం చూస్తాడు మోడీ గారంటే ఉన్న గౌరవం వలన నేను భారతీయ జనతా పార్టీని ఇష్టపడతాను అలాగే చంద్రబాబు నాయుడు గారిలాగా కష్టపడే వ్యక్తులు ఇవాళ రోజుల్లో చాలా అరుదు సో మరి రాష్ట్రం ఈ అంధకారం నుంచి బయటపడాలి అంటే ఒక గుడ్డు చాకరీ చేసే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా అవసరం సో ఆ గ్యాప్ ఫిల్ చేయగలిగిన వ్యక్తి భవిష్యత్ తరాల కోసం ఆలోచించి కష్టపడి పనిచేసే వ్యక్తి ఈ సమకాలీన రాజకీయాల్లో మరి ఈ రాష్ట్రంలో ఆయనలో నేను చూశాను మోడీ గారు చాలా సంస్కారమైన వ్యక్తి ఒక ఎంపీగా నేను వెళ్తే దేచి నిలబడి ఆయన సాధారణంగా ఆహ్వానించారు అంటే ప్రపంచ స్థాయిలో అందరు గౌరవించే వ్యక్తి ఒక మామూలుగా వచ్చిన వ్యక్తి వాళ్ళందరితో మామూలుగా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు చెప్పారు కానీ ఇదే మోడీ గారిని మిగిలిన వాళ్ళు ఏదన్నా అంటే పర్వాలేదు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు ఏ రకంగా విమర్శిస్తున్నాయో చూస్తున్నారు మీరు జగన్ గారి మీద ఏదైతే నియంత అని చెప్పి అంటున్నారో ఆయన మీద లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అంటున్న మాటలు మీరు వింటున్నారు కదా ఎవరు కామెంట్ చేసినా నా నా ఉద్దేశంలో వాళ్ళెవరు మోడీ గారిని కలవకుండా మాట్లాడిన మాటలు తప్ప ఒకసారి వ్యక్తిగతంగా వారిని కలిసిన తర్వాత వారి సంస్కారాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరు అలా మాట్లాడతారు నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ప్రధాన అయిన తర్వాత సిబిఐ కేసులో ఐటీ దాడులు చేయించి అందరినీ బెదిరిస్తున్నారు అనేది ఒక ఆరోపణ మోడీ గారి మీద